మూడు విడతల్లో భాగంగా బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది రాష్ట్రంలోని మొత్తం రెండు వందల నలభై మూడు శాసనసభ స్థానాలకు గాను ఈ విడతలో డెబ్బై ఒక్క సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం వెయ్యి అరవై ఆరు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు వీరిలో తొమ్మిది వందల యాభై రెండు మంది పురుషులు కాగా నూట పద్నాలుగు మంది మహిళలు ఉన్నారు తొలి విడతలో మొత్తం రెండు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు కరోనా వైరస్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటించి ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద గరిష్టంగా వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తున్నారు ఎనభై ఏళ్లు పైబడిన వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు తొలి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు కామన్వెల్త్ బంగారు పతక విజేత శ్రేయాషి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవగా కేబినెట్ మంత్రులు ప్రేమ్ కుమార్ విజయ్ కుమార్ సిన్హా రామ్ నారాయణ్ మండల్ కృష్ణనందన్ ప్రసాద్ వర్మ జయకుమార్ సింగ్ సంతోష్ కుమార్ నీరాలా కూడా బరిలో ఉన్నారు అలాగే గయా జిల్లాలోని ఇమాంగంజ్ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి హిందుస్థానీ అవా మోర్చా చీఫ్ జీతన్ రామ్ మాజీ ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నారు